ఒక్క నెలకి 400 కోట్లు పర్ మంత్ దాదాపు 5000 కోట్లు సంవత్సరానికి పర్ ఇయర్ గవర్నమెంట్కి లంచాలు పోతున్నాయి, ఇక్కడ ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అసలు ఈ డ్రింక్స్ ఎప్పుడన్నా పేర్లు విన్నామా అంటా నేను. నేను మీకు ఇంకొకటి, ఇక్కడ మ్యాన్షన్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ మ్యాన్షన్ హౌస్ గవర్నమెంట్ ఎంఆర్పి 200 రూపాయలు. మ్యాన్షన్ హౌస్ మంచి బ్రాండ్, కానీ ఆ మ్యాన్షన్ హౌస్ కూడా ఇక్కడ 200 రూపాయలకు అమ్ముతుంది. బయట రాష్ట్రాల్లో ఎక్కడైనా 360 రూపాయలు దాని రేటు, 360 రూపీస్. ఇక్కడ పెట్టిన రిస్ట్రిక్షన్, మాకు లంచం ఇవ్వాలా ఈ రేట్లకు అమ్మాలంటే క్వాలిటీ లేని డ్రింక్ ఒకటి తయారు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ అని ఉంటుంది. రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ బయట హైదరాబాద్, బెంగళూరు, మీరు ఎక్కడికైనా పోండి ఇండియాలో, 360 రూపాయలు వాడిది ఫిక్స్డ్ రేట్. ఫైనెస్ట్ క్వాలిటీ మెచ్యూర్డ్ ఎక్స్ఓ బ్రాండీ ఇది 360 రూపీస్. ఇది అమ్మేదానికి లేదు ఇక్కడ. నువ్వు అతను ఆంధ్రప్రదేశ్ కోసం అతను క్వాలిటీ తగ్గించుకొని మీకు లంచం ఇస్తూ 200 రూపీస్కి అమ్మేదానికి వేరే బ్రాండీ తయారు చేసే పరిస్థితి. అంటే మ్యాన్షన్ హౌస్ దేశమంతా ఒక క్వాలిటీ, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ క్వాలిటీ. ఆ పనులు చేయలేక మ్యాక్డోవల్ కంపెనీ కానీ కింగ్ఫిషర్ కంపెనీస్ కానీ ఆంధ్రప్రదేశ్లో మా బ్రాండ్ మీకు మేము ఇవ్వలేము, మీకు లంచాలు ఇవ్వలేము, మా ఎంఎన్సీ కంపెనీలు ఇతర దేశాల్లో సూ చేస్తారు, మాకు జైలు శిక్ష చేస్తారు. సింగరాయకొండలో ఉండే మ్యాక్డోవల్ డిస్టిలరీ మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు అక్కడ ఎస్ఎన్జే ఉంది నెల్లూరులో, సర్వేపల్లిలో. అంతకుముందు బీర్ లైసెన్స్ తీసుకున్నాడు, 1 or 2 brands అమ్ముతున్నాడు విస్కీ బ్రాండీ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 brands చెత్త బ్రాండ్స్, 9 brands పంప్ చేసేస్తున్నాడు. గవర్నమెంట్కి 200 రూపాయలు క్రెడిట్కి ఇస్తున్నాడు, అవి తాగి సస్తున్నారు జనం. ఎస్ఎన్జే బ్రాండ్స్ దాంట్లో ఇప్పుడు నేను చదివిన నోటల్లో ఎస్ఎన్జే కూడా ఉంది. ఇది ఐ థింక్ ఎస్ఎన్జే గ్రీన్ చాయిస్లో ఎస్ఎన్జేలో స్కోపరోన్, పెరోగల్లాల్, ఐ మీన్ డైమిథాక్సినమిక్ యాసిడ్, బెంజోక్వినన్, ఇన్ని స్పూరియస్ పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయి. ఎస్ఎన్జే నీకు మళ్ళీ మెడ్రాస్కి పోతే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే రేట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లంచాలు ఇచ్చేదానికోసం క్వాలిటీ పోతుంది. స్లో పాయిజన్ మనుషుల అవయవాలు దెబ్బతినిపి మనుషులు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఒకవేళ ఏదన్నా సారా వికటించి అప్పుడే చనిపోతారేమో 1 day 2 days. కానీ ఈ లిక్కర్ తాగితే నెల, 2 నెలలు 3 నెలల్లో ఎప్పుడైనా చచ్చిపోయే ప్రమాదం ఉంది, అవయవాలు పనిచేయని పరిస్థితి వస్తున్నాయి. నెల్లూరులో ఎస్ఎన్జే బ్రాండ్స్ తాగి పొగతోట హాస్పిటల్స్ అంతా కాలు పనిచేయటం లేదు, చెయ్యి పనిచేయటం లేదని చెప్పేసి డైరెక్ట్గా హాస్పిటల్స్లో చేరుతుంటే మాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఈ లిక్కరు మీ కాన్స్టిట్యూన్సీ సర్వేపల్లిలో తయారయ్యే తాగి ఈ విధంగా అయిపోతున్నారని చెప్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వమే దగ్గరుండి విషపూరితమైన పదార్థాలు వాళ్ళకిచ్చి, ఒకవేళ మీరు మేము తాగమని చెప్పం, ప్రొహిబిషన్ పెట్టండి, కానీ ఇండియాలో ప్రొహిబిషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిషన్ లేకుండా ఇక్కడ సపరేట్ కండిషన్స్ పెట్టే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇండియన్ సిటిజన్గా ఆయన ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు బహుళజాతి మల్టీనేషనల్ కోలా సంస్థల ఉత్పాదకల్లో క్రిమిసంహారక మందులు అవశేషాలు ఉన్నాయని చాలా రోజుల క్రితం సునీత నాయర్ చేసిన ప్రకటన చాలా విస్ఫోటాన్ని సృష్టించింది, మీ అందరికీ తెలుసు సునీత నాయర్. అది మనము చాలా సంవత్సరాలు అయింది.
ఈరోజు ఎందుకంటే కార్బొనేటెడ్ కోలా పానీయాల కంటే ఈ మద్యం ఎక్కువగా వ్యసనానికి బానిసలైపోయినారు దీనికోసం. అందుకని చాలా క్లియర్గా వాడు ఏమేమి విషపూరిత పదార్థాలు ఉన్నాయని ఇప్పుడు ఛాంపియన్ వీటన్నిటిలో క్లియర్ ఆ కంపెనీ రిపోర్ట్ ఇస్తే, ఇంతకంటే ఎస్జిఎస్ ప్రయోగశాల ఇస్తే, ఒక స్టాండర్డ్ కంపెనీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఇట్స్ టూ మచ్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మీ డబ్బుల కోసం, మీ సంవత్సరానికి 5,000 కోట్ల కోసం ప్రజల ప్రాణాలు తీయటం, పేదోళ్ళు అండి వాళ్ళందరూ, చాలా నిరుపేదలు, వాళ్ళు పోయి కూలీనాలి చేసుకొని బతకాల, వాళ్ళ పైన ఊరు పేరు లేని బ్రాండ్స్ పెట్టి స్పూరియస్ పాయిజనస్ కెమికల్స్ పెట్టి తయారు చేస్తుంటే, నువ్వేమైనా తయారు చేసుకో, నాకు క్రేట్కి ఎంత ఇచ్చేయండి. మొత్తము వీళ్ళంత ఇవన్నీ కూడా ఒకసారి చూశారంటే, గ్రీన్ చాయిస్ ఎస్ఎన్జే, రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జే, మలబార్ హౌస్ ఎస్ఎన్జే, స్వెల్వర్ స్ట్రిప్స్ అదేదో మాగుంటోళ్ళు అది మూసిస్తారు కాబట్టి ఇంకేదో ఈ బ్రాండ్ వాళ్ళు చూస్తున్నారనేది వస్తుంది. రాయలసీమ మిథున్ రెడ్డి, 8 PM ర్యాడ్కో, మ్యాన్షన్ హౌస్ ఐటీటీ, బూమ్ బీర్ బొత్స సత్యనారాయణ గారు, ఎస్ఎన్జే 1000 బీర్ ఎస్ఎన్జే, ఇవన్నీ మీరు చెప్పు చేతుల్లోకి తీసేసుకొని ఇంత ఘోరమైన స్టాండర్డ్ లేని డ్రింక్స్ ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు. మేము ఈ 2 రోజులు నిరసన తెలుపుతున్నాం. అక్కడ తెలిసి వాళ్ళు చనిపోయినట్టుగా కల్తీ మద్యం 2 రోజులు 3-4 డేస్లో లక్షల లీటర్లు ధ్వంసం చేశారు. ఆ పని ముందే చేసుంటే ఇంతమంది ప్రాణాలు పోయిండేవి కాదు జంగారెడ్డిగూడెంలో మాదిరిగా. మీరు టోటల్గా మీరు వచ్చిన తర్వాత కల్తీ సారాయ్, అట్లే డ్రగ్స్, మళ్ళీ మందు, అంతకంటే ప్రమాదకరమైన 1,000 కోట్లకి పేదోళ్ళకి మీరు మందమ్మి వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితి రావడం మాత్రం అన్ఫార్చునేట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు కావాల్సంటే ఈ రిపోర్ట్స్ నేను మీ ముందు పెడతా, మీరు ఎవరు కావాలన్నా చెక్ చేసుకోండి. ఇంట్లో ఒక్కటి అబద్ధం లేదు. కనీసం ప్రభుత్వం ఇది ఎస్జిఎస్ ప్రయోగశాల ఇచ్చిన తర్వాత ఈ రోజుకి దీని మీద ఆయన ప్రైమ్ మినిస్టర్ పంపించి ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు, ఎందుకు మీరు ఇప్పటివరకు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే మీకు డబ్బులు ముడుతున్నాయి. మీరు చెప్పినట్టుగా వాళ్ళు మీకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఇష్టానుసారం స్పూరియస్ లిక్కర్ ప్రజల చేత తాగిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన నేరం ఒక ప్రభుత్వం నేరం చేయటం, ఒక ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఈ స్పూరియస్ లిక్కర్ ప్రజల చేత తాగించటం ఎక్కడ పోతుంది? ఈ రాష్ట్రం దురదృష్టం.